Bhaarat today. Bharatiyula Hrudaya Spandana. Namaskaram. Kalyana Vaibhogam Karyakramaniki Swagatam. ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడినప్పుడు వారి మధ్య బంధం ఏర్పడుతుంది. ఒకరి ఇష్టాల కోసం మరొకరు తమ ఇష్టాల్ని వదులుకుని తమ ఇష్టాలుగా మార్చుకున్నప్పుడు వారి మధ్య ప్రేమ ఏర్పడుతుంది. కానీ ఆ ప్రేమను 10 కాలాల పాటు పదిలంగా ఉంచేది మాత్రం వివాహ బంధం. వివాహ బంధానికి ఎంతో గౌరవం ఉంది. వివాహం అంటే ఒక బాధ్యత. గత 17 సంవత్సరాలుగా హిందువులలో అన్ని కులాల వారికి వివాహం చేసి ఎన్నో వేల జంటలను ఏకం చేసిన ఘనత జ్యోతి మ్యాట్రిమోని నిర్వాహకురాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారికే దక్కుతుంది. సో వారితో మాట్లాడదాం. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 0404050606 మరియు 0404050506. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం అమ్మా. వెల్కమ్ టు స్టూడియో అండి. సో మీరు చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి చెప్పండి. తప్పకుండానమ్మా. ఇప్పుడు మనము వివాహము అనేసరికి కొంతమంది పిల్లలకి వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. కారణం ఇది అని చెప్పలేం కానీ వివాహం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది ఎన్నో కారణాల చేత. ఒక్కొక్కసారి ఎన్నో సంబంధాలు వస్తూ ఉంటాయి కానీ వారికి త్వరగా కుదరదు వివాహము. అబ్బాయికి నచ్చకో అమ్మాయికి నచ్చకో లేకపోతే మాటల వరకు వచ్చే కొన్ని సందర్భాల్లో ఆగిపోతూ ఉంటాయి. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి? జాతకంలో ఏవైనా చిన్న చిన్న దోషాలుంటే ఇలాంటి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం ఈ కాత్యాయని వ్రతాలని కనుక మనము అబ్బాయిల చేత కానీ అమ్మాయిల చేత కానీ ఎవరికైతే వివాహ యోగ్యత త్వరగా తెప్పించాలనుకుంటున్నామో అటువంటి వారికి మనం కనుక కాత్యాయని వ్రతాన్ని ఆచరింపచేసినట్లయితే వారికి వివాహ యోగ్యత అనేది త్వరగా సిద్ధిస్తుంది. అందుకని మనం ఇప్పటివరకు చాలాసార్లు సామూహికంగా కాత్యాయని వ్రతాలను నిర్వహించాము. మనం ఈ కాత్యాయని వ్రతాన్ని సామూహికంగా ఈ నెల 30వ తారీఖున నిర్వహిస్తున్నాము. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు, మన జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్నటువంటి వారు, అలాగే హిందూ వెడ్లాక్లో రిజిస్టర్ చేసుకున్నటువంటి వారే కాకుండా అసలు రిజిస్టర్ చేసుకున్నటువంటి వారు కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించి అమ్మవారి యొక్క కృపకి పాత్రులు కావచ్చు. అంటే వారికి కూడా త్వరగా వివాహ యోగ్యత అనేది సిద్ధిస్తుంది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చమ్మా. అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున మనం లక్షవర్తి నోము నిర్వహిస్తున్నాము. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ ఆచరించాల్సినటువంటి వ్రతము. ముఖ్యంగా ఈ వ్రతాన్ని మనము రజోదోషం పోగొట్టుకోవడం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తాము. 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అండి. మరి మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. హైదరాబాద్ నుంచి సునీత గారు. హలో. హలో సునీత గారు, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. నమస్కారం అమ్మా, చెప్పండి. మీ దగ్గర వివాహానికి ఎవరున్నారు? అమ్మాయి పేరమ్మా? అమ్మాయి పేరు. పుట్టిన తేదీ అమ్మా? 27/7/92. మీరు ఏ కులానికి చెందిన వారండి? ఏం చదువుకుందండి అమ్మాయి? ఏంటమ్మా? ఎంఫార్మసీ. హలో. ఎక్కడైనా ఉద్యోగం చేస్తుందా అండి? ఎక్కడ చేస్తున్నారు? ఆదాయం ఎంత ఉంటుందమ్మా? అమ్మా మీరు టీవీ చూడకుండా ఫోన్ లో మటుకే మాట్లాడండి. అలాగే ఇప్పుడు మీ కాబోయే అల్లుడు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేసినట్లయితే మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందచేస్తాము. ఓకే అండి. సో మీ వెబ్ పోర్టల్ గురించి చెప్పండి. అలాగేనమ్మా, మనం సేవా కార్యక్రమాల్లో ఇందాక కాల్ వచ్చేసరికి ఆపేశాము కొన్ని విషయాలు. అలాగే మనము ఈ కాత్యాయని వ్రతాలు మనము లక్షవర్తి నోమే కాకుండా మనము ఎవరైతే అమ్మాయిలు అర్చకుల్ని పురోహితుల్ని ఘనపాతీల్ని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున ఉచితంగా సేవలు అందజేస్తున్నాం. నిజానికి ఇప్పుడు మనకి గోదావరికి అంత్య పుష్కరాలు జరుగుతున్నాయి, అలాగే కృష్ణానదికి పుష్కరాలు మొదలవబోతున్నాయి. కాబట్టి ఈ సమయంలో మనందరం కూడా కలుస్తూ ఉంటాము. ఇలాంటి సమయంలో కనుక ఎవరికైతే ఇలాంటి ఆసక్తి ఉందో, ఎవరికైతే పురోహితుడిని వారి అమ్మాయికి ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఉందో,
వారి వల్ల కనుక ఎవరికైనా తెలిస్తే వారిది ఒక టెలిఫోన్ నెంబర్ మా ఆఫీస్ కి అందచేసినప్పటికీ చల్లకపోతే, ఒకవేళ వాళ్ళకి ఫోన్ చేసేటటువంటి సౌకర్యం లేకపోయినా ఒక మిస్డ్ కాల్ ఇచ్చినప్పటికీ కూడా మేము వారికి ఫోన్ చేసి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు తీసుకుంటాం. తీసుకుని మనం పురోహితులకి అర్చకులకి ఘనపాటిలకి వివాహం చేయాలని దృఢమైనటువంటి సంకల్పంతో ఉన్నాం. కాబట్టి అలాంటి అమ్మాయిలందరికీ కూడా మనం ఉచితంగా సేవలు అందచేస్తాం. మనము ఇది ఈ సంకల్పాన్ని నవంబర్ చివరి వారంలో అనుకున్నాం. ఎలా అయినా మనం పురోహితులకి అర్చకులకి ఘనపాటిలకి వివాహం చేయాలి. వారికి కనుక వివాహం చేయకపోతే మన సృష్టి ధర్మం దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. వారు కనుక వారి కుల వృత్తిని వదిలేసి, అంటే ఇప్పుడు ఈ వృత్తిని ఒక బ్రాహ్మణులు తప్పితే ఇంకా ఎవరూ కూడా ఆచరించలేరు. ఎందుకంటే చెప్పుకోవడం వరకే అది బాగుంటుంది, కానీ దానికి వాక్శుద్ధి ఉండాలి, చక్కటి వాక్పటుత్వం ఉండాలి, అంటే అది ఒక బ్రాహ్మణులకే సరిపోతుంది. కాబట్టి దేవతా కార్యాలు చేయాలంటే మనకి అనాది నుంచి మనకి శాస్త్రం చెప్తోంది కూడా ఒక బ్రాహ్మణులే ఆచరించాలని ఉంది. కాబట్టి మనం తప్పకుండా వారి చేత ఆచరింప చేసుకోవలసిందే. కాబట్టి మనకి శుభకార్యాలు చేయించాలన్నా మన శరీరం నుంచి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత వారి ఆత్మకి శాంతి కలిగి ముక్తి కలగాలన్నప్పటికీ కూడా వాళ్లే ముక్తిని ప్రసాదించడానికి తగినటువంటి మంత్రాలను చదివేటటువంటి శక్తి కలిగిన వారుగా ఉంటారు. అయ్యో మాకు వివాహాలు కావట్లేదు, మేము ఈ కుల వృత్తిని వదిలేస్తాము అంటే ఇటు మనకి మంచి చేయించే వాళ్ళు ఉండరు, అలాగే ముక్తిని ప్రసాదించేటటువంటి వాళ్ళు ఉండరు. ఒక రకంగా ఏంటి, సృష్టి ధర్మం దెబ్బతింటుంది, మన సనాతన ధర్మం కుంటుపడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన సనాతన ధర్మం నిలుపుకోవలసినటువంటి బాధ్యత ఎవరో ఒకరి మీద అది కాదు, ప్రతి ఒక్కరి మీద ఆ బాధ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏమనుకోవాలి, అయ్యో మా అల్లుడు బ్రాహ్మణుడు అని చెప్పుకోవడానికో, లేకపోతే మా అల్లుడు ఇక్కడ దేవాలయంలో అర్చకత్వం చేస్తాడనుకోవడానికో మనం సిగ్గుపడాల్సినటువంటి పని లేదు. ఎంతో ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అలాంటి వారికి ఏంటి, ఎవరో కొంతమంది అలా ఏదైనా హింసించుండవచ్చు, కానీ చాలా మటుకు ఏంటి, మనకి చూడండి అర్చకులు పురోహితులు చేసే వాళ్ళు డైవర్స్ కేసులు అసలు ఉండవు. మిగతా వాళ్ళు చూడండి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయి ఉండొచ్చు, ఇంకెక్కడెక్కడ అంటే నన్ను మన్నించాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నేను కించపరుస్తున్నట్టు కాదు. అంటే అమ్మాయిల తల్లిదండ్రుల్లో చైతన్యం రావడం కోసం మనం అర్చకులకి పురోహితులకి ఘనపాటీలకి మన అమ్మాయిని ఎందుకు ఇవ్వకూడదు అన్నది ఆలోచించటం కోసం చిన్న ఉదాహరణ చెప్పటం మటుకే. కానీ పురోహితుల దగ్గర నుంచి విడాకులు తీసుకున్నటువంటి వారు ఇప్పటి వరకు నేను చూడలేదండి. ఎందుకంటే ఏ కారణం చేతైనా అనారోగ్యం చేత భార్య చనిపోతే వారు పునర్వివాహానికి సిద్ధపడుతున్నారే, కానీ డైవోర్స్ తీసుకున్నటువంటి సందర్భాలు ఇప్పటి వరకు నేను చూడలేదు. ఎందుకంటే మనం దాదాపు 17 సంవత్సరాల నుంచి జ్యోతి మ్యాట్రిమోనీ అంటే ఒక బ్రాహ్మణుల కోసమే మనం వివాహాలు చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటి వరకు మనం పురోహితులు అర్చకులు ఘనపాటీలు డైవోర్స్ తీసుకున్నటువంటి సందర్భాన్ని ఇప్పటి వరకు చూడలేదు. అంటే వారికి ఏంటి, భార్యాస్థానపు విలువ తెలుసు, భార్యని ఎంత చక్కగా చూసుకోవాలో వారికి తెలుసు. కాబట్టి వారు చక్కగా భార్యని చూసుకుంటారు. కాబట్టి డైవర్స్ కేసులు ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఒకవేళ అమ్మాయి సర్దుకుపోలేదు అనుకోండి, అయ్యో అమ్మాయి సర్దుకుపోకపోయినా మేము సర్దుకుపోదాం, ఎందుకు ఆ భార్య స్థానము అంత గొప్పనైనటువంటిది అని వారు సర్దుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా ఒక రకంగా మనం ఆలోచించాలి. ఈ మధ్య కాలంలోనే వెంకటేశ్వర శర్మ గారు అని వాళ్ళ అమ్మాయి ఎంఫార్మసీ చదివింది, ఎంఫార్మసీ చదివినప్పటికీ కూడా ఆ అమ్మాయిని వేదం చదువుకున్నటువంటి పురోహితుడికి ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. నిజంగా ఆయన్ని మనం స్వాగతించాలి, ఆయన్ని మనందరం కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. అంత చదువు చదువుకున్నటువంటి అమ్మాయిని ఒక వేదం చదువుకున్నటువంటి వారికి ఇవ్వడానికి ఆయన సిద్ధపడాలంటే ఆయనకి మన సనాతన ధర్మం పట్ల అలాగే మనం వేదం పట్ల ఉన్నటువంటి మక్కువని మనం తెలుసుకుని ఆయన్ని నిజంగా అభినందించాలి. అలాగా ఎంతో మంది ఇంకా అలా ముందుకు వస్తే కనుక నిజానికి మనము, అంటే ఒక రకంగా వారు ముందుకు వచ్చినందువల్ల జ్యోతి మ్యాట్రిమోని వాళ్ళు ఇలా పురోహితులకి అర్చకులకి ఘనపాటీలకి వివాహం చెయ్యాలన్నటువంటి దాన్ని నడుంకి కట్టుకుని వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి ఉద్యమాన్ని అన్నటువంటి స్ఫూర్తి అందరిలో కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే వారి అమ్మాయిని ఇలా పురోహితులకి అర్చకులకి ఘనపాటీలకి ఇవ్వాలనుకుంటున్నారో, ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకు ఒకసారి ఫోన్ చేస్తే చాలు, మనం ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలన్నీ తీసుకుని మరి ఇంకొక పురోహితుడికి ఒక అర్చకుడికి ఒక ఘనపాటికి వివాహం చేసేటటువంటి అదృష్టాన్ని మనం పొందుతాము. ఓకే అండి. సో అలాగే వెబ్ పోర్టల్ గురించి చెప్పండి. అలాగే మన జ్యోతి మ్యాట్రిమోనీ అయిండొచ్చు, మన హిందూ వెడ్లాక్ అయిండొచ్చు, అది ఫ్రీ వెబ్ పోర్టల్స్ అమ్మ. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనం ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ వారికి సంబంధించినటువంటి వివరాలు కనుక కావాలంటే మన సంస్థల్లో ఏదో ఒక ప్యాకేజీలో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఓకే అండి. సో అలాగే మీ ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి, ఎన్ని ఉంటాయి, వాటి గురించి చెప్పండి ప్యాకేజెస్ గురించి. తప్పకుండానమ్మా, మన జ్యోతి మ్యాట్రిమోని కానీ హిందూ వెడ్లాక్ కానీ 3 నెలలకు సంబంధించి ఒక ప్యాకేజ్ ఉంటుంది, 6 నెలలకు సంబంధించి ఒక ప్యాకేజ్ ఉంటుంది, సంవత్సర కాలానికి సంబంధించి ఒక ప్యాకేజ్ ఉంటుంది, అలాగే ఇన్స్టెంట్ మ్యారేజెస్ అని ఒక ప్యాకేజ్ ఉంది. ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ లో ఏంటంటే మనం అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున మనమే మాట్లాడుతూ అతి త్వరగా వారికి వివాహం కుదిరేటట్టు చూస్తామంటే రెండు వైపుల మధ్యవర్తిత్వం నిర్వహిస్తామన్నమాట. ఎంత బంధువులమైనప్పటికీ కూడా వివాహ సమయం ఆసన్నమయ్యేసరికి చిన్న చిన్న మొహమాటాలు ఉంటాయి. కాబట్టి మేమే పూర్తి మధ్యవర్తిత్వపు బాధ్యతలు స్వీకరించి వారికి త్వరగా వివాహం కుదిరేటట్టు చూస్తాం. దీన్ని ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటారు. అలాగే దీనికంటే కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ని మనము ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పుకోవచ్చుమా. ఎంతో మంది ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ మరియు ఈ ప్రీమియం మెంబర్షిప్ తీసుకుని లబ్ధి పొందినటువంటి వారు ఉన్నారు. ఓకే అండి. సో నేను చూసుకున్నట్లయితే నేను నాగుల పంచమి. సో నాగుల పంచమి నాడు నాగేంద్రుడికి పాలు పోసి పూజలు ఎందుకు చేస్తారంటారు? ఇప్పుడు నిజానికి మన సనాతన ధర్మంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందమ్మా. ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పంచమి ఉండొచ్చు, అలాగే మనము కార్తీక మాసంలో వచ్చేటటువంటి చవితి అయి ఉండొచ్చు, అలాగే సుబ్బరాయ షష్ఠి అని మార్గశీర్ష మాసంలో మనము సుబ్బరాయ షష్ఠి అని చేస్తూ ఉంటాము. ఈ 3 తిథులని కూడా మనం అత్యంత వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉంటాము. అసలు ఈ నాగేంద్ర స్వామి యొక్క ఆరాధన ఎందుకు వచ్చింది అంటే, నిజానికి చూడండి, ఏ తండ్రైనా కానీ కొడుకు చేతిలో ఓడిపోతే చాలా గర్విస్తాడు. ఎందుకంటే పుత్రాధిచ్చేత్ పరాజయం అంటే తండ్రికి అసలు దాన్ని మించినటువంటి గౌరవమే లేదు అసలు ఎవరికైనా కానీ, ఏ తండ్రికైనా కానీ. ఒక రకంగా తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఒకే శాస్త్ర పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారనుకోండి, ఒకే శాస్త్ర పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు తండ్రి చేస్తున్నటువంటి పనిని చూసి కొడుకు అలా కాదు నాన్న ఇలా చేస్తే ఇంకా మనకి చక్కటి లాభం వస్తుంది, లేకపోతే ఇలా చేస్తే ఇంకా మన సంస్థ పైకి వస్తుంది అని కనుక చెప్తే, నిజానికి ఆ తండ్రి పైకి అనకపోయినప్పటికీ కూడా మనసులో గర్విస్తాడు. ఎందుకు, నాకంటే కూడా వీడు చాలా బాగా ఆలోచిస్తున్నాడు, వీడి ఆలోచన సరళి బాగుంది అని. కొడుకు చేతిలో ఓడిపోతే నిజమైనటువంటి విజయం ఆ తండ్రికి కొడుకు చేతిలో ఓడిపోవడం, అది ఓటమిగా తీసుకోడు, దాన్ని కూడా ఒక గెలుపుగానే తీసుకుంటాడు. ఎందుకు, తండ్రి యొక్క ఆత్మే కొడుకు రూపంలో తిరుగుతూ ఉంటుంది. ఆత్మవై పుత్ర నామాసి అని మనకి శాస్త్రం చెప్తుంది, తన యొక్క ఆత్మే కొడుకు రూపంలో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ తండ్రికైనా కూడా ఏంటి కొడుకు చేతిలో ఓడిపోవడం అన్నది చాలా గొప్పనైనటువంటి విజయంగా భావన చేస్తారు. మరి అందరికీ కూడా జగతస్థితరం వందే పార్వతీ పరమేశ్వరం అంటూ మనం ఆ పార్వతీ పరమేశ్వరుని మనము నమస్కరిస్తూ ఉంటాం, పూజించుకుంటూ ఉంటాము. మరి అంతటి పరమశివుడికి కూడా ఒకనొక సందర్భంలో కొడుకు చేతిలో ఓడిపోయాట, ఏ సందర్భంలో, ఒకనొక సందర్భంలో ప్రణవానికి అర్థం చెప్పేటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అసలు తనకంటే కూడా బాగా ప్రణవానికి అర్థం చెప్పాడని ఆయన ఎంతో సంతోషించి శభాష్ అన్నట్ట. మరి ఈ ఒక్కొక్కసారి ఏంటంటే పిల్లలు కదా, పిల్లలకేంటి, ఒకసారి తల్లిదండ్రి మెచ్చుకున్నారనుకోండి, ఆ మా నాన్న మెచ్చుకున్నాడు కదా ఇక నాకేంటి అన్నటువంటి ధోరణిలో పిల్లలు కొంచెము ఆ సమయంలో కొంత అహంకారానికి గురి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మరి సుబ్రహ్మణ్యుడు కూడా ఈ రకంగా ఎంతో చక్కగా ప్రణవానికి అర్థాన్ని చెప్పాడు. ప్రణవానికి అర్థం చెప్పేసరికి కొంత ఆయనకి అహంకారం కలిగిందనే చెప్పవచ్చు. ఇలా అహంకారం కలిగినటువంటి సందర్భంలో మరి పరమశివుడికి తెలీదా దేనికైనా కూడా పతనమైపోవడానికి కారణమేంటి మనిషికి? అహంకారమే. అహంకారము గర్వము అన్నది ఎప్పుడైతే మనిషి మనసులోకి ప్రవేశిస్తుందో ఆ మనిషి అధఃపాతాళానికి తొక్కివేయబడతాడు. ఇంకే కారణము అక్కర్లేదు, ఇంకెవరో వచ్చి మనల్ని ఏమీ అనక్కర్లేదు, మన అహంకారమే మనల్ని పూర్తిగా కూడా కింద పడేటట్టు చేస్తుంది. మరి దాన్ని పోగొట్టాలి. తండ్రిగా బాధ్యత ఏంటి మరి కొడుకుకు వచ్చినటువంటి అహంకారాన్ని పోగొట్టాలి. అందుకని పరమశివుడు కూడా ఏం చేశాడు ఒకనొక సందర్భంలో, అయ్యో నా కొడుకు చాలా గొప్పవాడే, నేను మెచ్చుకుంటాను, కానీ కొడుకుని సర్దిద్దాల్సినటువంటి బాధ్యత తండ్రిగా నాకుంది, వీడికి ఇప్పుడు కొంచెం అహంకారం వచ్చింది, దాన్ని నేను పోగొట్టాలి అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, కైలాసంలో ఆయన కూర్చొని తనలో తాను రమిస్తూ ఉన్నటువంటి సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బయట కాపలాగా అట్టే పెట్టాడు. బయట కాపలాగా అట్టే పెట్టేస్తే మరి సుబ్రహ్మణ్యుడు చాలా చిన్నవాడు, చిన్నవాడికి ఆకతాయితనం ఉంటుంది కదా. బ్రహ్మగారు మరి పరమశివుణ్ణి కలుసుకోవడం కోసం వచ్చారు. బ్రహ్మగారు పరమశివుణ్ణి కలుసుకోవడానికి వచ్చినప్పటికీ కూడా సుబ్రహ్మణ్యుడు
వచ్చినటువంటి బ్రహ్మగారికి నమస్కరించకుండా, అంటే పెద్దలని గౌరవించటం అన్నది కూడా ఎంత గొప్పనైనటువంటి చక్కటి అలవాటో చూడండి. మనం మన పిల్లలు ఉన్నారనుకోండి, నాయనమ్మ గురించి అమ్మమ్మల గురించి పిల్లలు అవాకులు చవాకులు వాగుతూ ఉంటే మనం ఏం చేస్తాం? అవ బల బాగా చెప్పేవారు బామ్మ గురించి, ఇట్లాగే చేస్తారు రా మీ నాన్న వైపు వాళ్ళందరూ ఇట్లాగే చేస్తారు, వాళ్ళకి అసలు బుద్ధి లేదు ఇలాగే చేస్తారు, నన్ను కాల్చుకు తిన్నారు అంటూ మనం ఏం చేస్తాము? పిల్లలకి పెద్దలని ఏదో ఒక మాట అనడం నేర్పిస్తూ ఉంటాము. కానీ ఈయన సుబ్రహ్మణ్యుడు వచ్చినటువంటి బ్రహ్మగారిని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళమన్నారు. కించిత్ బ్రహ్మగారు కూడా, అయ్యో ఈయన అంతటి పరమశివుడి యొక్క కుమారుడే, ఇంతటి అహంకారంతో నేను ఇంతటి పెద్దవాడిని వచ్చాయనే వచ్చాని అన్నటువంటిది కూడా లేకుండా, నన్ను చూసి కూడా నాకు నమస్కరించకుండా లోపల వారి తండ్రి గారిని కలవడానికి వెళ్ళమన్నాడు అని ఆలోచిస్తూ కైలాసంలో కూర్చొని ఉన్నటువంటి ఆ యొక్క పరమశివుణ్ణి దర్శించుకోవటానికి వెళ్ళాడు. కించి తల వంచుకొని వస్తున్నటువంటి బ్రహ్మగారిని చూసి పరమశివుడికి జరిగినటువంటి విషయం అవగతమైంది. ఒక రకంగా ఆలోచిస్తే ఆయనే ఇవన్నీ కూడా సృష్టించవచ్చు, ఎందుకంటే కుమారుణ్ణి సరైనటువంటి దారిలో పెట్టడానికి. కాబట్టి ఆయన వెంటనే ఏం చేశాడు, ఏం జరిగింది అని అడిగగానే బ్రహ్మగారు ఆలోచిస్తూనే జరిగినదంతా కూడా చెప్పాడు. వెంటనే సుబ్రహ్మణ్యుణ్ణి పిలిచాడు. సుబ్రహ్మణ్యుణ్ణి పిలిచి, పెద్దలు నా అంతటి వాణ్ణి కూడా బ్రహ్మగారు సభలోకి వస్తే లేచి నుంచుంటాను, ఎందుకు ఆయన సృష్టికర్త, అందరిలోకి పెద్ద తలక ఆయన, కాబట్టి ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఆయనకి ఇవ్వాలి. నువ్వు ఆయనకి గౌరవ మర్యాదలు ఇవ్వకుండా నువ్వు కొంచెము ఆయన్ని పట్టించుకోకుండా మాట్లాడావు, కాబట్టి నేను నీకే శిక్ష వెయ్యను, కానీ నీకై నీవు శిక్ష విధించుకో. ఎందుకు పెద్దలని అగౌరవపరచటము చాలా పెద్ద ప్రమాదమే, నీకు నువ్వు పిల్లవాడివి కాబట్టి ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉంది, పెద్దలన్నీ అవమానించకూడదు అంటూ అంతటి పరమశివుడు సుబ్రహ్మణ్యుడికి నీతి చెప్పాడు. అంటే మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, నిజానికి వారి పెద్దలలో ఏదైనా తప్పు ఉండవచ్చు, అత్తగారిలో కానీ ఆడపడుచుల్లో కానీ తోడికోడళ్లలో కానీ ఏవైనా తప్పులు ఉండవచ్చు, అలా తప్పులు ఉంటే పిల్లలు కనుక దాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటే వెంటనే తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి, ఆ బాగా చెప్పావురా ఇలాగే చేస్తారు అనడం కాదు, తప్పు నీకు నాయనమ్మ ఆవిడ, నీకు పిన్ని, నీకు బామ్మ, అలా తప్పు అనకూడదు అంటూ మనల్ని పిల్లల్ని మందలించాలి అన్నటువంటి విషయాన్ని ఒక రకంగా మనకి ఆయన తెలియచేశాడు. కాబట్టి సుబ్రహ్మణ్యుడికి నీకై నువ్వు శిక్ష విధించుకో అని చెప్పగానే వెంటనే సుబ్రహ్మణ్యుడు కూడా, నీకేం తెలియదులే నాన్నగారు అంటూ ఆయన వితండవాదం చేయలేదు, వెంటనే తన తప్పును తాను తెలుసుకున్నాడు. నిజమే కదా, అంతటి పరమశివుడు కూడా బ్రహ్మగారు వస్తే లేచి నించుంటాడు, మా నాన్నకేమన్నా తక్కువ, ఆయన లయకారకుడు అయినప్పటికీ కూడా బ్రహ్మగారి వయస్సుకి పెద్దరికానికి గౌరవం ఇచ్చి బ్రహ్మగారు సభలోనికి రాగానే లేచి నించుంటారు, మన నేను చేసింది తప్పే కదా అని తనకై తాను శిక్ష విధించుకున్నాడు. ఎంతో అందంగా, నిజానికి దేవతామూర్తుల్లో చూడండి ఏ మూర్తిని చూసినా మనకి చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది, కానీ దేవతామూర్తులు రెండు మూర్తుల్ని చూసామనుకోండి మనకి చేతులెత్తి నమస్కరించాలి అన్నదానికంటే కూడా వారు బుగ్గలు పుణికి పుచ్చుకొని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఒకడు సుబ్రహ్మణ్యుడు పాలుగారే బుగ్గలతోటి ఎంతో అందంగా శూలం పట్టుకొని నుంచుంటాడు తల్లి పోలికే కాబట్టి, ఎంతో అందంగా మనకి చూడగానే బుగ్గలు పుణికి పుచ్చుకొని ముద్దు పెట్టుకోవాలా అనేటటువంటి రూపంతో కనిపిస్తాడు. మరి ఇంకొకరు కృష్ణ పరమాత్మ, ఆ కృష్ణ పరమాత్మ లీలలు చూడండి, అసలు బాలకృష్ణుణ్ణి తలుచుకోగానే మనకి మనసంతా కూడా అలౌకికమైనటువంటి ఆనందానికి లోనవుతుంది. అంటే ఈ ఇద్దరు మూర్తుల్ని చూస్తే మనకి నమస్కరించాలి అన్నటువంటి దానికన్నా బుగ్గలు పుణికి పుచ్చుకోవాలి అన్నటువంటి భావన కలుగుతుంది. నిజానికి తొలిసారి తల్లిగా మారుతున్నటువంటి వాళ్ళకి ఆ ఇద్దరు మూర్తుల్ని చూస్తే ఇలాంటి కొడుకు నాకు కలగాలి అనిపిస్తుంది. ఎందుకు అంత అందంగా ముద్దులు మూట కడుతూ ఉంటాయా రెండు ఇద్దరు మూర్తులు కూడా, కాబట్టి అంత చక్కగా ఉంటాడు సుబ్రహ్మణ్యుడు. తనకై తాను శిక్ష విధించుకున్నాడు. ఎలాంటి శిక్ష, తాను ఏం చేశాడు, పాము రూపంలో మారిపోయాడు. పాము రూపంలో మారిపోయి జంట నాగులు పెనవేసుకొని ఏలాగునైతే ఉంటాయో ఆ లాగున మారిపోయి అనేక దేవాలయాలలో ఆయన ఆ రకంగా కొన్ని ఏళ్ల పాటు తనకై తాను శిక్ష విధించుకొని ఆ రకంగా ఉండిపోయాడు.
ఇప్పటికే చూడండి, మనం కొన్ని క్షేత్రాలకి వెళితే దేవాలయపు గోడల మీద ఇలా నాగపాములు పెనవేసుకున్నటువంటి చిత్రాలని మనం ఎన్నిటినో గమనిస్తూ ఉంటాం. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. తెనాలి నుంచి సునీత గారు. హలో. హలో సునీత గారు. చెప్పండి. నమస్తే అండి. హలో నమస్తే అమ్మా, చెప్పండి. మీ దగ్గర వివాహానికి ఎవరున్నారమ్మా? మా మరిది గారు ఉన్నారండి. అమ్మా మీ మరిది గారి పేరు ఏంటమ్మా? వంశీ కృష్ణ అండి. వంశీ. పుట్టిన తేదీ అమ్మా? వయసు ఎంత ఉంటుందమ్మా? వయసు ఒక 32 ఉంటుందండి. మీరు ఏ కులానికి చెందినవారమ్మా? వైశ్యాస్ అండి. ఏమా? వైశ్యాస్. ఏం చదువుకున్నారు మీ మరిది గారు? పాలిటెక్నికల్ చదువుకున్నారండి. ఉద్యోగం చేస్తున్నారా వ్యాపారమమ్మా? ఉద్యోగం చేస్తున్నారండి. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారండి. ఎంత ఆదాయం ఉంటుందమ్మా అబ్బాయికి? నెలకు ఒక 5000 దాకా ఉంటుందండి. మీకు కాబోయే అంటే మీ ఇంటికి రాబోయే తోడి కూడా ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? అంటే చదువుకున్న అమ్మాయి కొంచెం ఉద్యోగం చేస్తే బాగుంటది అనుకుంటున్నాను. తప్పకుండానమ్మా. మీరు ఏం చేస్తారంటే మీ మరిది గారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందచేస్తామమ్మా. ఓకే అండి. సో నాగేంద్రుడికి పాలు పోసి ఎందుకు పూజ చేస్తారో దాని గురించి చెప్తున్నారు కదా, అది కంటిన్యూ చేయండి. అలా సుబ్రహ్మణ్యుడు తనకై తాను శిక్ష విధించుకున్నాడు. నిజానికి జంట నాగులు పెనవేసుకున్నటువంటి చిత్రాన్ని చూసామనుకోండి, జంట నాగులు పెనవేసుకున్నటువంటి మూర్తిని కనుక మనం చూస్తే, మనం సుబ్రహ్మణ్యుడి అభిషేకం అనగానే మనం ఎవరికి చేస్తాము? ఆ ముద్దులు మూట కట్టేటటువంటి మూర్తికి చెయ్యము. జంట నాగులు పెనవేసుకున్నట్టుగా ఉన్నటువంటి ఏ మూర్తి అయితే ఉందో దానికే మనకు అభిషేకం చేస్తూ ఉంటాము. ఎవరికైతే సంతానం కలగటం ఆలస్యం అవుతుందో, సంతానం కలగకుండా వారి జాతకంలో ఏవైతే దోషాలు ఉన్నాయో అవన్నీ తొలగాలంటే మనం ఏం చేస్తాము, ఈ జంట నాగులు పెనవేసుకున్నటువంటి నాగేంద్ర స్వామికి మనం అభిషేకం చేస్తూ ఉంటాము ఆవు పాలతోటి. ఎందుకు ఈ జంట నాగులు పెనవేసుకున్నటువంటి పాములకే మనం అభిషేకం చెయ్యాలి అంటే, సృష్టి జరిగేటప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరి కలయిక జరిగినప్పుడు ఏర్పడినటువంటి పిండము ముందుగా ఎలా ఉంటుందంటే, జంట నాగులు ఏ రకంగా అయితే పెనవేసుకొని ఉంటాయో మొదటి ప్రమాణంలో అలాగే ఉంటుంది. అందుకని ఏంటి, సృష్టికి మూలం ఆ రూపం కాబట్టే మనం ఆ సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేస్తాము. అందుకే జాతకంలో సంతానం కలగకుండా ఏవైనా దోషాలు ఉన్నప్పటికీ కూడా సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చెయ్యండి, ఆయన సంతాన కారకుడు అని మనకి పెద్దలు చెప్పడానికి కూడా కారణం అదే. ఆయన అష్టోత్తరంలో కూడా చూడండి, సంతాన కారకాయ నమః అనేటటువంటి నామం ఉంటుంది. అంతే, ఆయన సంతానాన్ని కలిగిస్తాడు, అలాగే వంశవృద్ధి కారకాయ నమః అని కూడా ఉంటుంది. మనం ఈ శ్రావణ మాసమై ఉండొచ్చు, వచ్చేటటువంటి కార్తీక మాసమై ఉండొచ్చు, మనందరం ఎందుకు దేవతల్ని ఆరాధన చేస్తాం? ఒక వరలక్ష్మి వ్రతం చేసిన, ఒక పరమశివుడికి అభిషేకం చేసిన, సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేసిన ఎందుకు చేస్తాము? వంశము వృద్ధి చెందాలి. ఎలా వృద్ధి చెందాలి? తామర తంపరలాగా వృద్ధి చెందాలి. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, కోరుకునేది ఏంటి, వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తాము? వాడికి కొడుకులు పుట్టాలి, మళ్ళీ వాడి కొడుకులకి కొడుకులు పుట్టాలి. అంటే మా వంశం అనేది తామర తంపరలాగా ఇలా వృద్ధి చెందుతూనే ఉండాలి అని మనము అభిషేకాలు చేస్తూ ఉంటాము. ఏ దేవతామూర్తిని చేసినప్పటికీ, పూజించినప్పటికీ కూడా ఆ దేవతామూర్తిని కొలవడానికి కూడా కారణం అదే. ఈ సుబ్రహ్మణ్యుడు వంశవృద్ధి కారకుడు కాబట్టి మనం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కనుక అభిషేకం చేస్తే ముఖ్యమైనటువంటి కిజులు ఇందాక చెప్పుకున్నట్టు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పంచమి అయి ఉండొచ్చు, అంటే నిన్న అయి ఉండొచ్చు, మళ్ళీ కార్తీక మాసంలో వచ్చేటటువంటి చవితి అయి ఉండొచ్చు, మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి శుభ్రాయ షష్ఠి అయి ఉండొచ్చు. ఈ మూడు తిథులలో అంటే ఎప్పుడు చేసినప్పటికీ కూడా ఆదివారం మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలిచినా అది చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఈ మూడు తిథులలో కనుక మనం ఆ సుబ్రహ్మణ్యుణ్ణి కనుక ఆరాధన చేస్తే విశేషమైనటువంటి ఫలితాలని మనం పొందుతాము. అలాగే చూడండి, దేవతా సర్పాలకి మామూలు సర్పాలకి కొన్ని కొంత వ్యత్యాసం ఉంటుంది. దేవతా సర్పాల, మామూలు సర్పాలు అనుకోండి, అవి ఏం చేస్తాయి, భూమి మీద అడ్డంగా పాకుతూ కలుగులోనికి వెళ్ళిపోతాయి. దేవతా సర్పాలు అలా కాదు. దేవతా సర్పాలు ఏం చేస్తాయి, అవి లేచి నిటారుగా నుంచుంటాయి. దేవతా సర్పాలు అవి అన్ని సందర్భాలలో మనం చూడటం కూడా సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఒక రకంగా మనకు కూడా తెలియచేయటం ఏంటి, నాగేంద్ర స్వామి ఆరాధన మనము మన ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి,
మన మనసుని అదుపులో ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనము మన ఇంద్రియాలను నిగ్రహించుకోకుండా మన మనసుని మనము అదుపులో ఉంచుకోకుండా ఉంటామో, కలుగులోకి వెళ్ళిపోయేటటువంటి పాముల్లాగానే మన కోరికలతో వేడెక్కిపోయి మన యొక్క శక్తి అంతా కూడా అలా వృధా అయిపోతుంది. ఎప్పుడైతే మనము ఇంద్రియాలను నిగ్రహించుకొని మన మనసుని మన ఆధీనంలో ఉంచుకుంటామో, దేవతా సర్పము ఎలాగైతే నుంచని ఉందో ఆ రకంగా మనం కూడా మనల్ని మనం అంటే మన ఉపాసన ద్వారా మనల్ని మనం నిలబెట్టుకోగలుగుతామంటే మనలో ఉన్నటువంటి జీవుడు ఉద్ధరింపబడతాడు. ఒక రకంగా మనము ఆ నాగేంద్ర స్వామిని పూజించడానికి కూడా కారణం ఏంటి, మన ఇంద్రియాలని మనం అదుపులో ఉంచుకోవాలి. మన మనసు ఎప్పుడూ కూడా భగవంతుడి వైపుకి అడుగులు వేస్తూ ఉండాలి. ఈ భగవంతుడి వైపుకి అడుగులు వేయాలన్నప్పటికీ కూడా ఇటు అమ్మవారి అనుగ్రహము ఇటు అయ్యవారి అనుగ్రహము ఎవరో ఒకరి అనుగ్రహం ఉంటే తప్పితే మనకి భగవంతుడి గురించి తలుచుకోవాలన్నా, లేకపోతే భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు వినాలన్నటువంటి ఆసక్తి కలగాలన్నా వీరి అనుగ్రహం లేకుండా కలగదు. కాబట్టి ఈ సుబ్రహ్మణ్యుడి ఆరాధన ఈ రకంగా మనం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే అండి, మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాల గురించి మరొకసారి చెప్పండి. తప్పకుండా, మనము ఈ కార్తీక మాసంలో శ్రావణ మాసంలో చివరి మంగళవారం రోజున 30వ తారీఖున కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నాం. ఈ కాత్యాయని వ్రతాలు చేసినంత మాత్రాన అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ వివాహ యోగ్యత అనేది త్వరగా సిద్ధిస్తుంది. కాత్యాయని మాత అంటేనే ఎవరు ఎప్పుడెప్పుడు తన భర్త పక్కకు చేరుకుందామా అని ఎదురు చూసేటటువంటి తల్లి. కాబట్టి ఎవరైతే ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తారో వారందరూ కూడా వారి జీవిత భాగస్వామి పక్కకి త్వరగా చేరుకుంటారు. మనం ఇప్పటికి చాలా సార్లు ఈ సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహించాము. ఎంతో మంది చక్కటి ఫలితాలను పొందినటువంటి వారు ఉన్నారు. మా సంస్థలో పనిచేసే వారే ముగ్గురికి త్వరగా వివాహ యోగ్యత వచ్చింది. కాబట్టి ఇది మా సంస్థలో పనిచేసే వారికి, ముగ్గురు చేసుకుంటే వారికి వివాహ యోగ్యత త్వరగా వచ్చింది. కాబట్టి మిగతా వారు ఎంతో మంది ఈ వ్రతాన్ని ఆచరించి వారు చక్కటి ఫలితాలను పొందినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఎవరికైతే ఈ ఆసక్తి ఉందో వారందరూ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి కాత్యాయని వ్రతానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవచ్చండి. అలాగే మనం కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నాం. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతం. ముఖ్యంగా రజోదోషం పోగొట్టుకోవడానికి చేస్తాం కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే భర్త లేనటువంటి వారు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చమ్మా. ఎవరికైతే ఆసక్తి ఉందో వారందరూ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే బ్రాహ్మణులకి, అర్చకులకి, పురోహితులకి, అలాగే ఘనపాఠీలకి ఎవరైతే వారి అమ్మాయిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా జ్యోతి మ్యాట్రిమోనీ అమ్మాయిలకి ఉచితంగా సేవలు అందజేస్తుందండి. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అండి, ధన్యవాదాలు జ్యోతి గారు. మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. సో చూసారు కదండి, ఇది వాటి కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.